హలో గైస్ వెల్కమ్ బ్యాక్ సో మనం ఈరోజు క్లాస్లో సో క్లాక్ అంటే ఏందో నేర్చుకుంటున్నాం అని సో క్లాక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏందంటే ఇఫ్ ద బైనరీ నెంబర్ చేంజెస్ ఫ్రమ్ జీరో టు వన్ కంటిన్యూస్లీ ఈజ్ కాల్డ్ యాజ్ ది క్లాక్ అంటే మీనింగ్ ఏంటంటే జీరో అండ్ వన్ కంటిన్యూస్లీ రిపీటెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది క్లాక్ అంటే మీనింగ్ ఏంటంటే చూద్దాం సో నెంబర్ అనేది జీరో వన్ కంటిన్యూస్గా రిపీట్ అయిందంటే లేదంటే వన్ టు జీరో అయినా కంటిన్యూస్గా రిపీట్ అయిందంటే దాన్నే మనం ఏమంటారంటే క్లాక్ సిగ్నల్ అంటామండి అంటే మీనింగ్ ఏంది సో దానికంటే ముందు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ యూఆర్ న్యూ టు దిస్ కాన్సర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం ఒక ఫామ్ సో ఇది ఏదైతే హై అనేది ఉందో దీని హైని మనం లాజిక్ వన్తో రిప్రజెంట్ చేస్తాం ఇది లోలో ఉంది కదా దీని లాజిక్ జీరో ఇది లో ఉంది కాబట్టి లాజిక్ జీరో ఇది హై ఉంది కాబట్టి లాజిక్ వన్ ఇది లో ఉంది కాబట్టి లాజిక్ జీరో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామండి అంటే జీరో టు వన్ జీరో అండ్ వన్ కంటిన్యూస్లీ రిపీట్ అయితే దాన్ని ఏమంటారు అంటే క్లాక్ అంటాం అంటే మీనింగ్ ఏంటంటే సో ఇలా ఉందనుకుందాం రైట్ సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే జీరోనా ఇది వన్ మళ్ళీ ఈ జీరో వన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది మళ్ళీ ఈ జీరో వన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది సో దీన్నే మనం ఏమంటారంటే క్లాక్ అని అంటామండి సో నెక్స్ట్ క్లాక్లో మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు టూ టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయండి ఎడ్జెస్ అంటే ఏం లేదండి సో దీన్ని ఎడ్జ్ అంటాం దీన్ని ఎడ్జ్ అంటాం వీటిని అన్ని మనం ఎడ్జెస్ అంటామండి సో బేస్డ్ ఆన్ ఇక్కడ ఎడ్జ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేదాన్ని బట్టి మనకు టూ టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయండి ఒక దాన్ని ఏమంటామంటే పాజిటివ్ ఎడ్జ్ లేదంటే రైజింగ్ ఎడ్జ్ అంటామండి ఇంకొక దాన్ని ఏమంటామంటే నెగిటివ్ ఎర్డ్జ్ లేదంటే ఫాలింగ్ ఎడ్జ్ అంటామండి అసలు నెగిటివ్ ఎడ్జ్ ఫాలింగ్ ఎడ్జ్ రైజింగ్ ఎడ్జ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు తీసుకున్నారంటే ఇక్కడ వాల్యూ ఏముందంటే దీని వాల్యూ జీరో దీని వాల్యూ ఏముందండి వన్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అవుతుంది జీరో నుంచి వన్కి చేంజ్ అవుతుందా ఎడ్జ్ వీటిని ఎడ్జెస్ అని చెప్పాను కదా ఇది జీరో నుంచి వన్కి చేంజ్ అవుతుందా అంటే దీన్నే మనం ఏమంటామంటే జీరో నుంచి వన్ రైజ్ అవుతుందా వాల్యూ సో దీన్నే మనం ఏమంటామంటే రైజింగ్ ఎడ్జ్ ఆఫ్ ది క్లాక్ అంటాం ఇప్పుడు ఫాలింగ్ ఎడ్జ్ ఆఫ్ ది క్లాక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది వన్ కదా సో ఇది జీరో కదా ఇక్కడ వన్ ఇక్కడ జీరో కదా అంటే ఇక్కడ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుందంటే వన్ నుంచి జీరోకి చేంజ్ అవుతుంది అంటే డౌన్ కదా సో దీన్ని మనం ఏమంటామంటే ఫాలింగ్ గేట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇలా తీసుకున్నప్పుడు వాల్యూ అనేది జీరో నుంచి వన్కి పోయిందంటే దీన్నే మనం ఏమంటామంటే రైజింగ్ గేడ్జ్ అంటాం ఒకవేళ వాల్యూ అనేది క్లాక్ అనేది ఇది వన్ ఇది జీరో కాబట్టి ఇది వన్ నుంచి జీరోకి ఇలా డిక్రిమెంట్ అయిందంటే దీన్ని మనం ఏమంటామంటే ఫాలింగ్ గేట్స్ అంటామండి ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ మెథడ్స్ గురించి నేర్చుకుంటామండి సో ట్రాన్స్మిషన్ మెథడ్ గురించి నేర్చుకునే ముందు జస్ట్ మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుందామండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మనకు సింగిల్ రోడ్ ఉంది అనుకోండి అంటే ఇది ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ అనుకుందామండి సో వన్ వే కమ్యూనికేషన్ అయినప్పుడు ఇక్కడ కార్స్ ఉన్నాయి కదా ఎలా వెళ్తున్నాయండి ఎట్ ఏ టైం అన్ని కార్స్ వెళ్ళిపోతున్నాయా లేదంటే వన్ ఆఫ్టర్ అనదర్ వెళ్తున్నాయా ఎస్ ద ఆన్సర్ ఈస్ వన్ ఆఫ్టర్ అన్ అదర్ ఎందుకు ఒక దాని తర్వాత ఒకటి వెళ్తుందంటే ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ రోడ్ ఉంది కాబట్టి ఒక దాని తర్వాత ఒకటి పాస్ అవుతుంది ఇది ఒక వే ఆఫ్ మెకానిజం అండి ఇంకొక వే ఆఫ్ మెకానిజం ఏంటంటే ఒకవేళ ఇక్కడ చూడండి మనకి ఎన్ని రోడ్స్ ఉన్నాయి రోడ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అట్ట మల్టిపుల్ రోడ్స్ ఉన్నాయి ఇంతకు ముందేమో ఒకే రోడ్లో వన్ ఆఫ్టర్ అనదర్ ఒక కారు ఇంక తర్వాత ఇంకొక కార్ వెళ్ళే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ రోడ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మల్టిపుల్ కార్స్ అనేది మల్టిపుల్ రోడ్స్లో ట్రావెల్ అవుతుంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది సెకండ్ డయాగ్రామ్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసింది ఫస్ట్ డయాగ్రామ్ అండి దేంట్లో స్పీడ్ ఎక్కువ ఉంటుందండి ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ లో ఉంటుందండి అంటే ఈ డయాగ్రామ్లో ఉంటుంది ఎందుకు ఉంటుంది మల్టిపుల్ రోడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎందుకు తక్కువ ఉంటాయి ఒక కార్ వెనకాల ఇంకొక కార్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ స్పీడ్ అనేది తక్కువ అవుతుందండి ఇంకొకటి కాస్ట్ వైజ్ కాస్ట్ వైజ్ ఏది తక్కువ అండి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో ఓన్లీ సింగిల్ రోడ్ కాబట్టి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ అంటే ఈ డయాగ్రామ్లో మల్టిపుల్ రోడ్స్ కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటాయండి సేమ్ దీ కాన్సెప్ట్నే మనం రియల్ టైంలో సీరియల్ ఆపరేషన్కి ప్యారల్ ఆపరేషన్కి రిలేట్ చేయొచ్చండి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏందండి ట్రాన్స్మిషన్ మెథడ్స్ అంటే ట్రాన్స్మిషన్ మెథడ్స్లో మనకు టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఒకదాన్ని మనం ఏమో ఏమంటామంటే సీరియల్ సీరియల్ ట్రాన్స్మిషన్ మెథడ్ ఇంకొక దాన్ని మనం ఏమంటామంటే ప్యారల్ ట్రాన్స్మిషన్ మెథడ్ అంటామండి అంటే సీరియల్ ట్రాన్స్మిషన్ అంటే ఇంతకు ముందు ఫిగర్ నెంబర్ వన్లో చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సెండ్ చేయాలి అంటే ఫ్రమ్ ది సెంటర్ మిషన్ టు ది అంటే సెంటర్ సైడ్ నుంచి రిసీవర్ సైడ్కి పంపించాలనుకోండి సో మనకి ఎన్ని రోడ్స్ అది ఎన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటాయంటే మనకు ఓన్లీ సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ అనేది ఉంటుందండి రైట్ అంటే ఫ్రమ్ ట్రాన్స్మిటర్ సెక్షన్ టు ది రిసీవర్ వీ విల్ బి హ్యాంగింగ్ ద ఓన్లీ సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ నా దగ్గర డేటా వన్ జీరో వన్ జీరో ఉందనుకోండి సో దీన్ని నేను ఎలా పంపించగలుగుతానంటే ఈ వన్ జీరో జీరో డేటా అనేది ఫస్ట్ జీరో పంపించాలి రైట్ సో కొంత టైం తర్వాత మళ్ళీ వన్ కొంత టైం తర్వాత మళ్ళీ జీరో కొంత టైం తర్వాత మళ్ళీ వన్ అంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా సింగిల్ రోడ్ ఉన్నప్పుడు మనకు ఒక కార్ తర్వాత ఇంకొక కార్ అనేది వెళ్తుందని చెప్పాను కదా అంటే ఈ వన్ ఆఫ్టర్ ఆన్ అదర్ అంటే డేటా ట్రాన్స్మిషన్ కెన్ బి డన్ వన్ ఆఫ్టర్ అనదర్ వై ఇట్ ఈస్ హ్యాపనింగ్ సంథింగ్ లైక్ దిస్ మీన్స్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ ఆర్ కమ్యూనికేషన్ రోడ్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు ది రిసీవర్ రైట్ సో ఇంటే సీరియల్ ట్రాన్స్మిషన్ అంటే ఏందండి ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ వన్ బిట్ అట్ ఏ టైం అంటే నీకు మల్టిపుల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఉన్న అన్నీ ఒకేసారి పంపిణీనికి ఉండదు ఓన్లీ వన్ ఆఫ్టర్ అనదర్ అధర్ పంపించడాన్ని మనం ఏమంటారంటే సీరియల్ ట్రాన్స్మిషన్ ఆపరేషన్ అంటానండి సో ఇప్పుడు ప్యారల్ ట్రాన్స్మిషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నా ట్రాన్స్మిటర్ పార్ట్ నుంచి రిసీవర్ పార్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫోర్ బిట్ ఇన్ఫర్మేషన్ ఉందండి అంటే ఒక్క బిట్ ఇన్ఫర్మేషన్కి ఒక సపరేట్ కమ్యూనికేషన్ ఛానల్ అంటే ఫోర్ బిట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనకు ఫోర్ సపరేట్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఉంటాయండి అంటే ఈ జీరో అనేది దీంట్లో వెళ్తుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వన్ వెళ్తుంది అట్ ద సేమ్ టైం జీరో వెళ్తుంది ఈ లైన్లో వన్ అనేది వెళ్తుందండి దీన్నే మనం ఏమంటాం అంటే ప్యారల్ కమ్యూనికేషన్ ఆర్ ప్యారల ట్రాన్స్మిషన్ అంటాం ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే నాకు ఇన్పుట్లో ఎయిట్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎయిట్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నాకు ఎయిట్ సపరేట్ కమ్యూనికేషన్ ఛానల్స్ ఉన్నాయి

బికాస్ వీ హ్యావ్ ది మల్టిపుల్ రోడ్స్ ఆర్ మల్టిపుల్ కమ్యూనికేషన్ ఛానల్ రైట్ సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను అంటే సీరియల్కి ప్యారలల్కి డిఫరెన్స్ ఏందని అంటే సీరియల్ జనరల్గా దేనికి యూజ్ చేస్తామంటే వన్ ఆఫ్టర్ అనదర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ పంపియడానికి మనం యూజ్ చేసేది సీరియల్ ట్రాన్స్మిషన్ అండి ప్యారల్ ట్రాన్స్మిషన్ అంటే ఏందండి మల్టిపుల్ డేటా వీ కెన్ సెండ్ అట్ ఏ టైం దాన్ని మనం ఏమంటాం అంటే పారల ట్రాన్స్మిషన్ అంటామండి ఇన్ సీరియల్ ట్రాన్స్మిషన్ వన్ బి ట్రాన్స్ఫర్ అట్ ఏ టైం అంతే కదండి ప్యారల ట్రాన్స్మిషన్లో మనం మల్టిపుల్ బిట్స్ అనేవి పంపించవచ్చు సీరియల్ ట్రాన్స్మిషన్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఓన్లీ సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ ఉంది కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్కి ఆర్ ప్రతి బస్కి మనకు సపరేట్ కమ్యూనికేషన్ ఛానల్ అనేది కావాలి కాబట్టి సీరియల్ ట్రాన్స్మిషన్ ఈజ్లో ఇన్ కంపారిజన్ ఆఫ్ ది ప్యారల్ ట్రాన్స్మిషన్ అంతే కదండి ఇదేమో వన్ ఆఫ్టర్ అనదర్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి ఇక్కడ అలా కాదు కదా ప్రతి దానికి మనకు సపరేట్ కమ్యూనికేషన్ ఛానల్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఫాస్టర్ దిస్ ఈజ్ స్లోయర్ ఇన్ సీరియల్ ట్రాన్స్మిషన్ డేటా ఫ్లో ది బై డైరెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే మన ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి సో డేటా అనేది ఈ డైరెక్షన్లైనా పంపించచ్చు లేదంటే ఇటు నుంచి ఇటుకి అంటే ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి పంపించచ్చు లేదంటే రిసీవర్ నుంచి ట్రాన్స్మిటర్కి పంపించచ్చు దీన్నే మనం ఏమంటారంటే బై డైరెక్షనల్ అని అంటామండి ఇన్ ప్యారలల్ ట్రాన్స్మిషన్ డేటా ఫ్లో ఇంది మల్టిపుల్ లైన్స్ అక్కడ ఏముంటుందండి ప్యారలల్లో ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి మల్టిపుల్ లైన్స్ ఉంటాయి కదా ఇక్కడ మల్టిపుల్ లైన్స్లో డేటా అనేది ట్రాన్స్మిషన్ అవుతుందండి